వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ కుకట్పల్లి నుంచి పోటీ చేస్తున్న మహాకూటమి అభ్యర్థి నందమూరి సుహాసిని తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని ఆమె తెలిపారు. ప్రతిపక్షాలు తన మీద దుష్ప్రచారం చేసినా ప్రజల మద్దతు మాత్రం తనకే ఉంటుందన్న నందమూరి సుహాసినితో మా ప్రతినిధి ఎన్నారెడ్డి ఫేస్ టు ఫేస్. ఎన్నికలకు రెడీ అవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం కుకటపల్లి నియోజకవర్గం చాలా కీలకంగా మారనుంది. ఈ నేపథ్యంలోనే మహాకూటమి బలపరిచిన అభ్యర్థి సుహాసిని గారు మనతో ఉన్నారు. ప్రధానంగా అంటే తన గెలుపుకు ఏ విషయం మీద ముందుకెళ్తారు, తర్వాత ప్రజలకు ఏ సమస్యల పరిష్కారం దిశగా ఆమె ముందుకు వెళ్ళే అవకాశం ఉందని దాని మీద మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సమ్మేళనం చెప్పండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కుకటపల్లి నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఏ సమస్యలు పరిష్కరించే దిశగా మీరు ముందుకెళ్తున్నారు? నేను చెప్పినట్టు రోడ్డు, ట్రాన్స్పోర్ట్, ట్రాఫిక్, దాని తర్వాత అండర్ పాస్, అవన్నీ సమస్యలు ఉన్నాయి. వంద పడకల హాస్పిటల్లు, ఓసీ మన 26 బీసీ కులాలని ఓసీ కింద చేశారండి. మళ్ళీ తిరిగి వాళ్ళని బీసీ కులాల్లో పార్టీ మేనిఫెస్టోలోనే మనకు ఉంది, వాళ్ళు తిరిగి వాళ్ళకి ఆ స్థానం ఇప్పిస్తాము. సో మొత్తం మీద మేడం చెప్పండి, అంటే గతంలో ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఎలాంటి పనులు చేయకుండా ఇంతవరకు కూడా చాలా అంటే ఎవరిని ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించింది. సో ఈ నేపథ్యంలోనే మిమ్మల్ని మహాకూటమి మిమ్మల్ని అభ్యర్థిగా బలపరిచిన నేపథ్యంలో ప్రజల దగ్గర నుంచి మీ దగ్గర రెస్పాన్స్ ఎలా ఉంది? ప్రజలు చాలా బాగా రెస్పాన్స్ ఉందండి. ఒక అమ్మ నువ్వు వచ్చి మాకు కష్టాలు తీర్చాలి అని చెప్పని అంటున్నారు. వాళ్ళు కష్టాలు చెప్పుకుంటున్నారు. వాళ్ళకి నేను చెప్పినట్టు రోడ్లు అసలు బాగాలేదు వాళ్ళ బస్తీల్లో కానీ. సో అవన్నీ తీర్చాలని ముందుకు అడిగేస్తున్నాను. సో మేడం, మరి ఇంకొకటి, ఇక్కడ ఎక్కువగా కూడా స్థానికేతరులు ఉన్నారు, అలాగనే మీరు కూడా, అంటే ఇక్కడ మీరు లోకల్ పర్సన్ కాదు, ఇక్కడ పోటీ చేసిన తర్వాత గెలిచినా కూడా ఇక్కడ ఉండరని చెప్పేసి అన్న ఒక అపవాదం అనేది మిగతా పార్టీ వాళ్ళని మీ ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణ, దీని మీద మీరేమంటారు? అది ఆరోపణలే. నేను ఎప్పుడు చెప్తున్నాను, నేను ఇక్కడే ఉంటాను, నా ఆఫీస్ ఇక్కడే, నా ఇల్లు ఇక్కడే, మీరు తలుపు తట్టండి, మీ ముందుంటాను నేను. సో ఆ అపోహలన్నీ తొలగించుకోండి. అది అన్నీ నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు. నేను ఇక్కడుండి వాళ్ళ సేవ కోసం, నేను రామారావు గారు ఈ పార్టీ పెట్టిందే ప్రజల కోసం. మా నాన్నగారైన హరికృష్ణ గారు కూడా ప్రజలకి సేవ చేసింది. పార్టీ అధ్యక్షులైన నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. అదే బాటలో నడుద్దామని నేను రాజకీయ జీవితంకి ఎంట్రీ ఇచ్చాను. అంటే ఒక నందమూరి కుటుంబంలో ఉన్న మహిళా అభ్యర్థిగా ప్రజల దగ్గర నుంచి మీ రెస్పాన్స్ ఎలా ఉంది? గెలుపుకు మీరు చాలా దగ్గరలో ఉన్నారని చెప్పేసి ఏమైతే ప్రజల అభిష్టం ఏమైతే ఉందో దీని మీద మీ స్పందన ఏంటి? అలాగనే ఒక నందమూరి కుటుంబం నుంచి వచ్చిన ఒక మహిళను ఏ విధంగా ప్రజలు ఆదరిస్తున్నారు? మహిళా సమస్యలు చాలా ఉన్నాయండి, మరుగుదొడ్లు ఇంకా చాలా. సో నేను మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేశాము. ఆ కుకట్పల్లి మేనిఫెస్టోలో మొత్తం అన్నీ సమస్యలకి పరిష్కారము అవి చేస్తాను అని ఉంది. తప్పకుండా అవన్నీ నెరవేర్స్తాను. స్త్రీలందరూ నా మీద ఉంచుకున్న నమ్మకాన్ని తప్పకుండా నెరవేర్చుతాను. సో చూస్తున్నాం కదా, ఇక్కడ ఒక మహిళా అభ్యర్థిగా నందమూరి కుటుంబం నుంచి వచ్చిన మహిళగా ప్రజలు తనకు సంబంధించి చాలా భారీ ఎత్తున తమకు ఆదరణ చూపిస్తున్నారు. ఖచ్చితంగా ఏమైతే సమస్యలున్నాయో సమస్యల పరిష్కార దిశగా నేను కృషి చేస్తానని చెప్పేసి అని కూడా సుహాసిని గారు 99TV చేత ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. కెమెరా వెంకటతో ఇన్నారెడ్డి, 99TV హైదరాబాద్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.